పాఠశాలను మెరుగుపరిస్తే మనందరికీ మేలు జరుగుతుంది, గ్రామాలు పెరుగుతుంది, పిల్లలు చదువుకున్న ఒక ఆలోచనతోనే అన్ని పాఠశాలలో ఉంటాం. నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఇక్కడ మరొక ఆలోచన ఇక్కడ మన ఆలోచనతోనే ప్రతి పాఠశాలకు టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ గురించి ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి తను ప్రత్యేకంగా ఒక్కొక్క పాఠశాలకు రెండు సార్లు విజిట్ చేసి మరి ఈరోజు మన మండలంలో అన్ని పాఠశాలని మరి ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిధులను మంజూరు చేయించి వాటిని పనులు మరి నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా మేము అందరూ మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. వాస్తవంగా ఎన్నడూ ఊహించలేదు, మరి మీరు స్వయంగా వచ్చి ఈరోజు అధికారులు కూడా మరి సమ్మర్లో ఇప్పుడు స్కూల్స్ అవసరాలు పడితే ఆ విధంగా టాయిలెట్స్ నిర్మించడం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ చేయిస్తూ ఉన్నారు సార్. అవసరం దగ్గర విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు సార్. మరి మీ అందరికీ మా అందరి తరఫున పాఠశాల అందరి తరఫున లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్ 100% సార్. అండ్ నిజంగా మాకు చాలా ఇబ్బంది ఉండే సార్ గర్ల్స్ టాయిలెట్స్. నిజంగా ఇది మా ఆదర్శ పాఠశాలలో చాలా అద్భుతంగా వాటిని రిపేర్ విధాల విద్యార్థులకి సౌకర్యవంతంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 95 8 వరకు ఇంగ్లీష్ మీడియం, 9th 10th తెలుగు మీడియం ఉంది సార్ స్కూల్లో. తర్వాత 100% SSC రిజల్ట్ వచ్చింది సార్. సార్ టాయిలెట్స్ అవి కంప్లీట్ అయినాయి, డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది, కానీ స్కావెంజర్ది ఒక ప్రాబ్లం ఉంది సార్. అదొకటి నా స్కూల్లో ఉన్నటువంటి ప్రాబ్లం. యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ వచ్చినాయి సార్, కరెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇంతకుముందు ఇంకా 87 80 అట్లా ఉండేది సార్, కానీ ఇప్పుడు కొంచెం ఈ సంవత్సరం 6th క్లాస్ పిల్లలు పెరిగారు సార్. 100% రిజల్ట్ వచ్చింది సార్. టాయిలెట్స్ వర్కింగ్లో ఉన్నాయి సార్. స్ట్రెంత్ 65 ఉంది సార్. సో అందుకే నెక్స్ట్ 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చేద్దాం అనుకుంటున్నాను. జెట్ పిచ్చెస్ రంజన్ హై స్కూల్ వచ్చింది సార్. రంజన్ హై స్కూల్ ఇప్పుడు స్ట్రెంత్ 320 ఉన్నారు సార్. 328 లాస్ట్ టైము 297 ఉన్నారు. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లస్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మా దగ్గర స్ట్రెంత్ దాపు 350 అవుతారు సార్ ఇయర్. కాకపోతే ఏంటంటే మొన్న అటెండర్ని కూడా ఉంటే అతను ట్రాన్స్ఫర్ తీసేసారు, పోస్ట్ ఇంకా నింపలేదు సార్, అదొక ప్రాబ్లం అవుతుంది. స్కావెంజర్లు కూడా అసలు ఇవ్వలేదు సార్. ప్లస్ రిపేరింగ్స్ కూడా మీరు మనం సాంక్షన్ చేశారు సార్. టాయిలెట్స్ గర్ల్స్ అయితే కంప్లీట్ చేశారు, బాయ్స్ నడుస్తూ ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హ్యాండ్ వాష్ కూడా కొంచెం వర్క్ నడుస్తూ ప్రోగ్రెస్లో ఉంది సార్. అది ఒకటే ఒకటి ఉందండి సార్, ఫ్లోరింగ్ ఇంకా అంత రిపేర్ ఉంది సార్. సార్ ఓకే సార్, మొన్న ఎస్ఎస్సీలో సార్ 70% రిజల్ట్ సార్, 100% రిజల్ట్ వచ్చింది, 9.3 అవుతుంది. ఈసారి ఇంకా మేము 10 GPA ప్లాన్ పెట్టుకున్నాం సార్, నలుగురు దేవులు అని చెప్పేసి. ఓకే, ఎడ్యుకేషన్ విషయాలు మాత్రం కాంప్రమైజ్ కాకుండా స్టాఫ్ కూడా సఫిషియెంట్ ఉన్నారు, అందరు కొద్దిగా మంచి నాలెడ్జ్బుల్ ఉన్నారు, హార్డ్ వర్కింగ్ ఉన్నారు సార్ డెఫినెట్గా. ఎందుకంటే నేను కూడా సార్ ఆ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఆ స్కూల్ కావాలని తీసుకున్నాను సార్. ఇక మా ఫ్రెండ్స్ అందరూ కూడా యూజ్ చేస్తాం సిద్ధంగా ఉండొచ్చు. ఓకే, చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చూసినట్టుగా ఖచ్చితంగా ఏంటంటే రంజల్ మా పాఠశాల పరిసర ప్రాంతాల విద్యార్థులందరికీ ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తాం సార్. మినిమం ఇప్పుడు సాధించిన రిజల్ట్ని నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. హెడ్ మాస్టర్ అండి, ముందుగా మన బోధన మండలి శాసనసభ్యులు గౌరవనీయ విద్యుత్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓకే సార్, ఓకే సార్. అయితే అవునండి సార్, అయితే మా స్కూల్ రిజల్ట్ అండి లాస్ట్ ఇయర్ 99% అండి. అంటే ఒకే ఒక అమ్మాయి, అంటే తనకు హెల్త్ బాగాలేక ఒక మీడియం అమ్మాయి, తను ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతే ఒకే ఒక అమ్మాయి ఫెయిల్ అయింది. 99% అయింది మా రిజల్ట్ అండి. హయ్యెస్ట్ 10th 200 అండి, ఇప్పుడు 200 దాటింది సార్, 200 అండి. స్ట్రెంత్ ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు 200 దాటింది, 210కి పెరిగింది సార్. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ ఏం కాగానే మొదటిసారి మా స్కూల్కి రావడం జరిగింది. మీరు వచ్చి అధికారులు చెప్పగానే వారందరూ ఈ గారు డి గారు కానీ ఏ గారు కానీ తర్వాత ఎప్పుడో
అందరు కూడా వచ్చి మా స్కూల్కు సందర్శించడం జరిగింది. ఎంబటే ప్రహరీ కూడా లేకపోవడం వల్ల రాత్రిపూట ఎవరో వచ్చి మా హై స్కూల్కి వచ్చి అంటే అక్కడ బీర్లు తాగడము, తర్వాత అంత నల్లలు పలగొట్టడము, తర్వాత బీర్ సీజర్ పలగొట్టడము అట్లా చేసిపోతున్నారు కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి మీ వైపు నుంచి మీరు చెప్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మెయిన్ పిల్లలకు సంబంధించినటువంటి రికార్డ్స్, చాలా రికార్డ్స్ అక్కడ వాల్యుబుల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా మేజర్. మీరు ఒక్కసారి అది గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం మీరు ఆ పిల్లల భవిష్యత్తు రికార్డ్స్ అక్కడ లోపలేస్తారు. అర్థమైందా? మన పిల్లలు సార్, మన ఊరి మడబడిలో చాలా వరకు పనులన్నీ కంప్లీట్ అయినాయి. అయితే ఒకటి కిచెన్ కంప్లీట్ అయింది కానీ మాకు ఫండ్స్ రావాలని హ్యాండ్ ఓవర్ చేయడం అనమాట. మేము వెళ్ళి సర్పంచ్ గారిని సంప్రదించాము, కిచెన్ 100% కంప్లీట్ అయింది, హ్యాండ్ ఓవర్ చేయడం లేదు, ఇక ఏదో వేరే ప్లేస్లో అడ్జస్ట్ అవుతాము. సో స్ట్రెంగ్త్ టోటల్ 705 సార్, 705, కాలేజ్ 224 అండ్ స్కూల్ 481 సార్. సో రీసెంట్గా మనకు 9.7 హయ్యెస్ట్ స్ట్రెంత్, మా హయ్యెస్ట్ జీపే వచ్చింది సార్. ముగ్గురు పిల్లలు కూడా 387 సార్. ఈ ముగ్గురు పిల్లలు కూడా 388 భాషల్లో రీసెంట్గా సీట్ సంపాదించారు సార్. సో రిజల్ట్ బాగుంది సార్. కొంచెం ప్రాబ్లం ఏంటంటే బెంచెస్ లాస్ట్ టైం మా దగ్గరకు వచ్చాం చెప్పాము, కొంచెం బెంచెస్ కాలేజ్ పిల్లలకు లేవు సార్. టీచర్స్కి బాత్ కరే తో సాఫ్ సిర్ఫ్ దో టీచర్స్ దేఖా జాయే తో 5 క్లాసెస్ హై ఔర్ 7 సబ్జెక్ట్స్ హై. 7 సబ్జెక్ట్స్ కో సాఫ్ కమ్ సే కమ్ హై స్కూల్ పే 9 టీచర్స్ హై నా, లేకిన్ వో పర్ దో టీచర్స్ కామ్ కర్ రహే హై. ఇస్మే ఏక్ మే HM కి జిమ్మేదారి నిభా రహా హూం సార్. ఔర్ హమ్కో క్లాసెస్ చలానే కే వాస్తే బహుత్ జ్యాదా ప్రాబ్లమ్ హై, క్యోంకి జైసా కి ప్రైమరీ 168 హై సార్ మాస్టర్ ఔర్ ఏక్ PT, లేకిన్ సార్ వహాన్ పర్ మే ఆకే 2 సాల్ హో రహా, లేకిన్ వహాన్ పర్ సాఫ్ కోయీ టీచర్స్ నహీ హై. లాస్ట్ ఇయర్ 3 టీచర్స్ కో డిప్టేషన్ దియే థే, ఉస్కే బౌజూద్ భీ సాహబ్ 100% రిజల్ట్ హై. ఔర్ హమారే పాస్ 2 బచ్చియా మండల్ టాపర్ హై సాహబ్, ఉర్దూ మీడియం 9.2 కే సాథ్ మండల్ టాపర్ హై బచ్చియా హమారే 2. మే ఆప్సే ఏక్ హీ దర్ఖాస్త్ కర్తా హూం సాహబ్ కి టీచర్స్ DSE హోనే తక్ టైమ్ లగ్తా కేసా భీ, కమ్ సే కమ్ మండల్ మే హమారే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హై ఔర్ DO సాహబ్ హై, ఉన్కో ఆప్ థోడా సా బోల్ కర్కే టీచర్స్ కో డిప్టేషన్ వహాన్ పర్ కరాయే, క్యోంకి సాహబ్ అబ్ ఎడ్యుకేషన్ తాలీమ్ శురూ హోకే 2 మహీనే హో గయా హై. اساتذہ کو جو ہے ڈپیوٹ کرے تو مہربانی ہوگی. بہت زیادہ تکلیف ہو رہی ہے, اسکیونجر بھی نہیں ہے ہمارے پاس, چھوٹے بچے ہیں فسٹ سیکنڈ کلاس کے, اسکیونجر کی کمپلسری ضرورت ہے ہمارے کو. صاف صفائی کا خیال رکھنا ضروری ہے, صاف صفائی کے لیے ہمارے پاس جو ہے کوئی نظم نہیں ہے. جی سر, نہیں میں نیو ہوں سر. ٹیچرس کو ڈپریشن دیے تھے سر اس سے پہلے, لاسٹ ایئر بنائی تھے چلائے کمیونٹی سے ٹیچرس دیے تھے, کمیونٹی سے اسکیونجر وہ صاف صفائی کے واسطے دیے تھے, ہاں پنچایت والے دیے تھے سر, ابھی جو ہے نہیں دے رہے. اور ہمارے پاس کیا ہے, تیلگو میڈیم ہے సార్. మీరు మా దగ్గరికి విజిట్ వచ్చేసి శివరాత్రి నాడు వచ్చారు సార్, మేము ఆ రోజు మీకోసం 7 o'clock మనకి వెయిట్ చేశాము. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్, ఎందుకంటే మాకు మీ వల్ల వర్క్ శాంక్షన్ అయింది, టాయిలెట్స్ సైడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ సైడ్ ఎలక్ట్రికల్ సైడ్ మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయింది సార్. సార్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, కొంచెం లోపల పిల్లలకి స్టడీ అవర్స్ కొరకి సీసీ కావాలి సార్, సీసీ సార్ లోపల. రిజల్ట్ వచ్చేసి 100% ఉంది సార్, రిజల్ట్ కాంపౌండ్ వాల్ ఒకటి 100 meters కాంపౌండ్ వాల్ ఒకటి కావాలి 274 సార్. నో అంటే ఎప్పుడన్నా అక్కడ ఓపెన్ ప్లేస్లో కూర్చుండి మళ్ళీ క్లాసెస్ పెట్టుకుందరా? ఓ స్టడీ చేసుకోవడానికి సరే చూద్దాం. అది ఏదైనా స్టోన్స్ వేస్తే ఎట్లయితుంది? గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన వ్యవస్థనే ఇబ్బంది పాలు చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్
విషయంలో వాగ్దానం చేసి రైతుల బ్యాంకులో లోన్లు వేసుకొని వాగ్దానం చేశాడు కదా లోన్ మా పైన వాళ్ళు కట్టకుండా ప్రభుత్వం ఇవ్వకుండా అన్ని విధాలుగా సఫలైన రైతులను నేను అడుగుతున్నాను మీ అందరికీ మనము కోఆపరేటివ్ బ్యాంక్స్ పెట్టుకున్నాం మన పెద్దవాళ్ళు ముందు చూపు ఆలోచించి నేషనల్ బ్యాంక్స్లో పోతే 12% తీసుకుంటారు
ఇవాళ ఎంత 19th ఇంకా 10 రోజులు లోపల 150,000 200,000 ఉన్నాయి 15 వరకు వేస్తూ ఉంటాము. ధైర్యం ఉండండి. అదనంగా మా టీచర్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా ఆలోచన డిఫరెంట్. ఆ రోజులో నిజాం సంగతి కట్టిన తర్వాత 20-30 సంవత్సరాలు ఇంతకు చెప్తా ఉన్నాం. మనమంటే ఒక్కొక్క గొప్ప నిజామాబాద్ గొప్ప. ఎందుకు 275,000 ఎక్కర్స్ మనం పండిస్తూ వస్తున్నాం. ఆ నీళ్లు శ్రీరామ్తో దానికి వస్తా ఉన్నాం. దానికి తోటి షుగర్ ఫ్యాక్టరీ కేవలం ఒకటే గ్రామ్ కాకుండా షుగర్ ఫ్యాక్టరీ పెట్టారు. మీ అందరికీ తెలియదేమో మన దగ్గర నిజామాబాద్ డిస్ట్రిక్ట్, మెదక్ డిస్ట్రిక్ట్, జైనాబాద్ అంతటికంటే షుగర్ కేన్ రికవరీ ఎక్కువ వస్తుంది. ఎందుకు ఈ టైమింగ్స్ లో అప్ టు ఫిబ్రవరి వరకు నైట్ లో కొంచెం చల్ల ఉంటుంది, డేలు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే అంతా మనం వాతావరణమే చెడగొచ్చు, మనమే కూడా చెడగొచ్చుగా, కానీ అందుకొరకే మన డిస్ట్రిక్ట్ బాగుంది. ఆ పూడికి అయిన తర్వాత కిడ్స్ సెషన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నా కాన్ఫరెన్స్ మా డిస్ట్రిక్ట్ లకు 1,89,00,000 ఎకరాల నీళ్ళు అందుతుందేమని 2 లిఫ్ట్లు పెట్టేశాను. 2 లిఫ్ట్లు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు నేను 32 పంట పండించుకున్నా. 18-19 ఇయర్స్ లో ఒక్క సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం 2 లాక్స్ వచ్చినాయా? పంటలు పండించు చప్పటి పడుతుంది కాదు, చప్పటి కాదురా. దూరం అన్న భూమి అన్నా కానీ బలవంతం చేసి తీసేసుకుందాం. దేని కొరకు? ఇప్పుడు కూడా నా వంత అన్నీ అయిపోయింది. ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా ట్రై చేస్తున్నాం, అది కూడా స్టార్ట్ చేద్దాం. భవిష్యత్తు బాగా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. వచ్చే 4 సంవత్సరాల్లో పాపులేషన్ పెరుగుతూ ఉంది. మనకు 10 ఎకరాలు వాడు వాడికి 3 కుమారులు వాడికి మంచి 2 ఎకరాలు వస్తాయి. దానిపైన వాడు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, పోషించుకుంటారా? అందుకొరకే మీతో ఎడ్యుకేషన్ నాకు ఇంపార్టెంట్ అయింది. మనకు మీరు బయట ఇల్లు నడిపించేవారు, ఆ దాని కొరకు నేను ఎంత ప్రయత్నం చేస్తాను. మేమందరం పెరిగిపోతూ ఉన్నాం, పిల్లలు చదివించాలి, మాకు వ్యవసాయం లేదు. ఆ పిల్లలైతే చదవాలి, స్కూల్ పంపేయాలంటే ప్రైవేట్లో పంపేయాలంటే కనీసం ఇద్దరు, ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలు ఉంటాము. ఎంత 40-50,000 40-50,000 ప్రైవేట్ ఎక్కడైతే అది కాదు పడే అయినా ఉండి పంపిస్తా ఉన్నాం. మా వాళ్ళు ఒక ప్రైవేట్ టీచర్ ఉపయోగించుకోగలిగితే ఎప్పుడు మీరు మా పిల్లలకు మంచిగా ఎగ్జామ్స్ వస్తాయి, ఎగ్జామ్లో బాగా పాస్ అయ్యి వాడు తెలుగు మంతుడు అయితే ఉంటే బాగుంటుంది. పెడతారా? పెడతారా? ప్రైవేట్ స్కూల్లో కూడా ఎంత ప్రైవేట్? 5-6 వేలు 10,000 పెట్టేద్దాం.